పట్టణంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన హయాంలో అదనపు స్టాఫ్ కావాలంటే పలువురు పేదలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తే వారిని తొలగిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల తనకు జగన్ కు నష్టం లేదని పేదలకే ఇబ్బంది అన్నారు. ముసునూరు రోడ్డులో తనను కించపరిచే విధంగా ఫ్లెక్సీ వేయడం భావ్యమా అని ప్రశ్నించారు. కావలిలో 125 ఎకరాలు కబ్జా అంటూ తనపై అసత్య కథనాలు రాస్తున్నారని, ఒక్క ఆక్రమణ అయినా రుజువు చేయగలరా అని ప్రశ్నించారు. కావలి చెరువులో టీడీపీ నాయకుడు నాయుడు రాంప్రసాద్ 24 ఎకరాలు కబ్జా చేశాడని, ముందు అవి తొలగించి ఎమ్మెల్యే మాట్లాడాలన్నారు. కావలిలో లేఅవుట్లలో కాలువల ఆక్రమణల పేరుతో కాలువలు తీస్తున్నారని, దీనివల్ల కష్టార్జితం ప్లాట్లు కొన్న వాళ్లే ఇబ్బంది పడతారని తెలిపారు. ప్రజలు ఎవరేమి చేస్తున్నారో గమనించాలని కోరారు. ఎమ్మెల్యే మంచిగా పనిచేసి పేరు తెచ్చుకోవాలని సూచించారు. పేదవాడికి అనుకుంటే ఎవరైనా నా కాడకు వచ్చి అడిగితే ఎక్స్ట్రా స్టాఫ్ కావాల్సింటే అపాయింట్మెంట్ చేశాం. ఎక్కడ వాళ్ళని ఓటుని పడేయగా మేము, ఎక్కడ వాళ్ళని తచ్చేయగా, ఎక్కడ వాళ్ళని తీసేయగా. కానీ ఈరోజు చూస్తుంటే ఒక కక్షపూరితమైన వాతావరణం కావలిలో కనిపిస్తాం. అది ఈరోజు ఆ విధంగా చేసినందుకుగా నాకేం కాదు, మా నాయకుడికేం కాదు. కానీ ఎంతోమంది ఈరోజు ఆ రోజు 2 వేలకి 3 వేలకి పనిచేసే ఈరోజు 8 వేలు గవర్నమెంట్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ 8 వేలు కోసం ఏదైనా కష్టపడ్డారో తెలుసు. అంత పేదవాళ్ళు అది ఎవరు ధనవంతులు కోటేశ్వరులు ఇటు పనులు చేయడానికి వాళ్ళు వాళ్ళ మీద మనం ఇటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా తాడుపేడు వర్కర్స్ పాపం. కాబట్టి అటువంటిది చేయకూడదని నా మనవి. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఎమ్మెల్యే గారికి సూచిస్తున్నాను. ఇస్తాను కదా, 1 ఎకరా ఆక్యుపై చేస్తున్నా కూడా నేను ఒప్పుకోను. ఎవరైనా సరే అధికారులు చెప్తాను, కాగి చేస్తాను. అట్టగా వెళ్ళి నా దృష్టికి వస్తే ఇమీడియట్గా పెన్షన్ కూడా ఇచ్చాను. ఈరోజు మీడియాలో నేను చూస్తున్నాను కొంతమంది పనికిమాలన్నారు రాస్తా ఉన్నారు. అది ఎవరు రాయిస్తున్నారో వారికి ఎవరైనా లేదంటే కందకి లేని దొరద కత్తికి ఎందుకు అన్నట్టు అటువంటి వ్యక్తులు కొంతమంది రాస్తూ ఉంటారు. నా మీద దొరద తెగేదాన్ని కావచ్చు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఎవడో పనికి మారినోడు నా ఫోటో పెట్టి, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టి ఏంటి తప్పు? ఒక వ్యక్తిని కించపరిచే విధంగా తప్పు నువ్వు పెట్టుకో. ప్రభుత్వం ఎమ్మెల్యే గారు పెట్టుకో, ప్రాబ్లం లేదు. అప్పుడు ఎక్కడ ఉందో నా ఫోటో పని అటువంటి పనికి మాని పనులు ఎక్కువ చేస్తారు. వాటిని కూడా నివారించిన ఆవశ్యకత ఎమ్మెల్యే గారు జరిగింది. మేము వేస్తాం కావాలంటే, కానీ అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. పనికి మాగిన లేక లేకపోతే కొంతమంది ఉన్నారు వాటి నేను కూడా చెప్తున్నాను. మీరు సర్వే నంబర్తోటి ఎక్కడ అడ్డుగోలు ఎక్కడ ఎక్కడ తీసుకొని పలానా సర్వే నెంబరు వేవు చేసి ఇన్ని సైట్స్ అనుకున్నాక ఆ సైట్ నెంబర్స్ ఇవి అని చెప్పింది. కానీ చేస్తున్నాం, నేను సపోర్ట్ ఉన్నాను. మీకు ఎమ్మెల్యే గారు వస్తా ఉన్నాయి కదా, నాతోటి మా ఇంటికి వస్తాను అన్నాడు కదా. అమ్మని చెప్పాడు, బాబు నేను వస్తాను. ఓగా బుధదేవి గాయకుమార్ కోసం ఏదో ఎమ్మెల్యే రాజు ఏదైనా ఒక గాయకం కాదు, విత్ ప్రూఫ్స్ కమ్మని చెప్తున్నాను. ఆ 125 ఎకరాలు కమ్మని చెప్తున్నాను. 10 ఎకరాలు కావాలంటే ఒక డ్రైన్ ఉండొచ్చు. ఆ 10 ఎకరాలు పాలు కోసం డ్రైన్స్ ఉంటాయి. అదేదాకా కొన్ని కంటిన్యూ డ్రైన్స్ ఉంటాయి. అదేదా కొంచెం అటు షిఫ్ట్ చేసి దాన్ని డ్రైనేజ్ ప్రొవైడ్ చేసి కంటిన్యూటీ ఉంటే తప్పు లేదు. కాబట్టి దాన్ని కూడా పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ కొంతమంది తీసుకుంటా కొంతమంది తీసుకుని ఉండడానికి బాగా ఇష్టం. ఆ చిన్న ఎండైపోయిన వాటిని కూడా కావాలని వాళ్ళు డ్రైన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని పక్కనే తొలగేసి ఆ విధంగా ఇబ్బంది పెట్టినందుకు నష్టపోయేది ఎవరైతే పేద పేదలు కొనుక్కుంటారో కష్టాజితంతో కొనుక్కుంటారో అటువంటి వాళ్ళు జరగడానికి గురవుతారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది నేను చెప్తాను. నేను ఎప్పుడు చేయగలను 24 ఎకరాలు కావే చెవులు నాయుడు రామప్రసాద్ సభ్య చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. తీర్మని చెప్పండి ఎమ్మెల్యే గారిని. ఆ తాత మాట్లాడతాం మిగతాయి. ఎమ్మెల్యే గారు
బాలకృష్ణ నాయుడు నాగరు ఎన్నిక ఓటు చేస్తున్నాడు, ఇప్పుడు కూడా ఒక ఓటు చేస్తుంది, ఎన్నిక ఉన్నాయి, ఆయన కూడా అదే ఇప్పుడు ఉన్నాడు. కక్ష సాధింపు తీరు కరెక్ట్ కాదని కూడా నేను చెప్తా ఉన్నాను. ఏదేమైనా ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చామనుకున్నాం 4 సంవత్సరం సంపాదించుకోమని పోయి మా బెంగళూరు. కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా మీరు గమనించండి, ఎవరు ఏ విధంగా చేస్తున్నారో చేసేవారిని ఆదరించండి. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కూడా మా ఒక్కసారి ఉన్నప్పు మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకొని ప్రజాభిమానాన్ని చూడగలండి. లేదా ఈ విధంగా కక్షపూరిత రాజకీయాలు కక్షపూరితమైన వాతావరణం సృష్టించి ప్రజల్ని కానీ కాబోయే ఒక ప్రజల్ని కానీ ఇబ్బంది పెడితే ఇబ్బంది పడేది రేపు మీడియాని కూడా తెలియజేస్తూ సరిపోతుంది. థ్యాంక్ యూ. ఎల్లవేళల విజయం ఎదురులేని పైనం. Avenue Senior Secondary School 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో LKG నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. LKG నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.